Hello children, welcome to Mitchell Buddy Digital Lessons. ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. భారతదేశం 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం జూన్ 2న 2014వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. తెలంగాణ ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించడానికి కారణం నీరు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటం. ఈ ఉద్యమ పోరాటం గురించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనే పాఠం ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోని వివిధ దశలు. ఈ మైండ్ మ్యాప్ ని ఒకసారి గమనించినట్లయితే మనం తెలంగాణ ఉద్యమంలోని వివిధ దశలను గురించి తెలుసుకోవచ్చు. మొదటగా భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం కలయిక, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ప్రజలలో అసంతృప్తి, 1969లో జై తెలంగాణ ఉద్యమం పరిణామాలు, జై ఆంధ్ర ఉద్యమం. వివిధ సంఘాలు కమిటీలు రాజకీయ పార్టీల ఏర్పాటు, 1990లలో ఉద్యమం, కె చంద్రశేఖర్ రావు గారి నిరాహార దీక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఉపసంహరణ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ మైండ్ మ్యాపింగ్ ద్వారా మనం తెలంగాణ సాధనలోని వివిధ దశలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు నుండి 1969వ సంవత్సరంలో ఉద్యమం వరకు తెలుసుకుందాం. మనం తెలుసుకోబోయే ముఖ్య అంశాలని మరొకసారి చూసుకుందాం. ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే ముఖ్య అంశాలు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం కలయిక, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ప్రజలలో అసంతృప్తి, 1969లో జై తెలంగాణ ఉద్యమం మరియు దాని పరిణామాలు, జై ఆంధ్ర ఉద్యమం మూల్యాంకనము. ముందుగా మనం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాదు రాజ్యం కలయిక, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు గురించి తెలుసుకుందాం. భారతదేశం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందే నాటికి దేశంలో సుమారు 560కి పైగా స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వాటిలో హైదరాబాద్ సంస్థానం అతిపెద్దది మరియు ముఖ్యమైనది. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజులు, మొదటి నిజాం మీర్ కమరుద్దీన్ ఖాన్ నుండి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు ఆసాఫ్ జాహీ వంశం వారు సుమారుగా 224 సంవత్సరాలు పాలించారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను ఇండియన్ యూనియన్ గాని
పాకిస్తాన్ యూనియన్లో కానీ చేరడం లేదని సర్వ స్వతంత్రుడిగా పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. భారత్తో యథాస్థితి ఒప్పందం చేసుకున్నాడు. ఆ సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు అన్ని రంగాలలో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. రజాకార్ల అరాచకత్వాలతో భూస్వాముల దౌర్జన్యాలతో విసిగిపోయిన రైతులు వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. దీనినే తెలంగాణ సాయుధ పోరాటం అంటారు. హైదరాబాద్లోని జాతీయవాదులు ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు లేవదీశారు. నిజాం నిరంకుశ పాలనతో విసిగిపోయిన ప్రజలు కూడా మద్దతు తెలిపారు. హైదరాబాద్ రాష్ట్ర అంతర్గత ఘర్షణల వల్ల భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలీస్ చర్య చేపట్టింది. 1948 సెప్టెంబర్ 13న ఇది ఆరంభమై సెప్టెంబర్ 17 నాటికి ముగిసింది. 1948లో నిజాం లొంగిపోయి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి ఒప్పందంపై సంతకం చేశాడు. ఆ విధంగా ఆనాటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నాటి భారతదేశ హోం మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో అసఫ్ జాహీ రాజుల పాలన అంతమైంది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. సెప్టెంబర్ 18న మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈయన 1949 వరకు అధికారంలో ఉన్నారు. పంతొమ్మిది ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా పౌర ప్రభుత్వం ఏర్పడింది. నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ను భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్గా నియమించింది. జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిన భారత రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలో కూడా సాధారణ ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. ఈయన ముఖ్యమంత్రిగా 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం భౌగోళికంగా 3 ప్రాంతాలు కలిగి ఉన్న రాష్ట్రం. అవి తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటకలు. విస్తీర్ణంలో జనాభాలో తెలంగాణ పెద్దది. అనేక సంస్కృతులకు నిలయం అయిన హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను తెలంగాణగా వ్యవహరించే వాళ్ళు. తెలంగాణది ముస్లిం, దళిత, చేతి వృత్తుల, గిరిజన,
వలస సముదాయాల నుంచి తీసుకున్న సమ్మిళిత సంస్కృతి. పిల్లలు, మనం ఇప్పటివరకు హైదరాబాద్ రాష్ట్రం ఎలా ఏర్పడిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో తెలుగు మాట్లాడే వారిలో ఎక్కువ మంది మద్రాస్ రాష్ట్రంలో ఉండేవారు. సర్కారు జిల్లాలుగా పిలువబడిన కోస్తా ఆంధ్ర మరియు దత్త మండలాలుగా పిలువబడిన రాయలసీమ ప్రాంతాలు, ఈ రెండు తెలుగు ప్రాంతాలను బ్రిటిష్ వారు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద పరిపాలించారు. స్వాతంత్రం పొందిన తరువాత భారతదేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్ళలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలన్న కోరిక ఒకటి. అంటే ఒక భాష మాట్లాడే ప్రజలను ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఆ సమయంలో ఒకే భాషను మాట్లాడుతూ పక్కపక్క ప్రాంతాలలో ఉంటున్న ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏకం కావాలని కోరసాగారు. తెలుగు మాట్లాడే ప్రజలు తీవ్ర ఉద్యమాన్ని చేపట్టారు. మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక తాట కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ నిరాహార దీక్ష చేస్తూ గాంధేయవాది అయిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు మరణించడంతో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. చివరకు మద్రాస్ నుండి విడివడిన తెలుగు జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మనం నెక్స్ట్ వీడియోలో పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.